అన్నయ్య కొంచెం సర్దుకోవచ్చుగా. ఏ కాళ్ళు కానీ దొబ్బాయా? రోగమా? పక్షవాతమా? దున్నపోతులే ఉన్నావు, ఓ గంట నిలబడలేవా? నిలబడా. నుంచునే ఉంటాను, ఇప్పుడే కాదు జీవితం అంతా నుంచునే ఉంటాను. అస్సలు కూర్చోను, ఒట్టు. పెదపట్నంలోకి వస్తే లేపు. అలాగే నాకు కొండిగే సర్దుకోరా అంటే ఎంత ఇస్తావా? నీ పని చెప్తాను. ఊరు వచ్చేసింది, దిగడా. అప్పుడే వచ్చేసిందా? దిగడా. అయ్యో అమ్మా. ఇదిగా ఏమయ్యా, ఏం జరిగిందో తెలుసా? కొంచెం సర్దుకో అన్నందుకు తిట్టాడు కదా, అని ఇంకో ఊరిలో దించేశాను. మీరే ఊరు వెళ్ళాలి? నేను పెదపట్నం లంక వెళ్ళాలి. ఇప్పుడు అని దించారుగా. అదే పెదపట్నం లంక. ఉండండి. పెదపట్నం లంక ఎంత దూరం వెళ్ళాలో, వెనక ప్రయాణం ఎక్కువైపోయింది నా. తిరిగి తిరిగి డేట్లు డేలు కూడా మర్చిపోతున్నారు. ఇదిగో బాబు, బాబు బాబు. ఏంటండి వాడేం వారం బాబు? ఏమనండి, ఈ ఊరు మా ఊరు కాదు. వారం అడిగితే ఊరు నా ఊరు కాదంటాడు ఏంటి రైడ? అంటే ఈ ఊరు కాకపోతే వారం చెప్పడాడు. భలే ఊర్రా బాబు. ఈ టైం ఒకటి ఆగిపోయింది. బాబు టైం ఎంత అయిందండి? నీకుందిగా ఇది చెడిపోయిందండి. ఇందులో చెప్పకూడదండి. ఏమండి? ఇది మా తమ్ముడుదండి, చెప్పాను అనుకోండి ఆడు ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు. ఏ ఊర్రా మీదే. అమ్మయ్యా ఇంత దూరం నడిచాక ఒక ఊళ్ళోకి వచ్చాను. ఎవరలేరే? విచిత్రంగా ఉందే, ఊళ్ళో మనుషులు ఎవరో లేరు. తలుపులన్నీ తీసున్నాయి, తలుపులకేమో గుళ్ళాలు లేవు, ఇంకా తాళాలు అక్కడి నుంచి ఉంటాయి. నేనేం రిపేర్ చేసి బతకాలి, ఎలా బతకాలి? కర్మరావు బాబు, మనుషులే లేరనుకున్నాను, వేణుగానం వినిపిస్తోంది. అది చెవుల్లో అమృతం పోసినట్లుంది. ఎక్కడ ఎక్కడ? ఆహా, మీరు ఊదుతుంటే ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే దిగి వచ్చి ఊదినట్లుగా ఉంది. అది వింటుంటే నా హృదయంలోంచి లీటర్లో లీటర్లు కారిపోతుంది. ఏంటి రసం? మీరు ఊదటం మానేసినా సరే ఆ వేణుగానం రీసౌండ్ ఇంకా వినబడుతూనే ఉంది. ఇది వేణుగానం కాదా? టేప్ రికార్డర్ పట్టు. ఈడెవడండి బుడు బుక్కులోడలా ఉన్నాడు? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నానా? బుడబుక్కులోడు కాదే, అడుక్కునేవాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తాళాలు రిపేర్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ లాక్ రిపేరర్. అయ్యా ఇతను చూస్తే నాకు జాలేస్తుంది అయ్యా. ఎందుకమ్మా చెప్పవే? వెంకట్రాజపురంలో తప్పే, ఈ ఊళ్ళో తలుపులకి కొల్లాలే ఉండవు. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాం. దొంగతనం గాని మానభంగం గాని హత్య గాని ఏమి జరగలేదు. ఈ ఊరు వాళ్ళు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ఏ తప్పు జరగని పవిత్రమైన ఊరు ఇది. పవిత్రమైన ఊరు కాదు, చెత్త విచిత్రమైన ఊరు. మరి మీరు? నేను మాధవుణ్ణి. ఓహో, నేను రాధా. రాధా మాధవులు అన్నమాట. మరి ఏం చేస్తుంటారో ఈ ఊళ్ళో? అన్ని మేమే చేస్తుంటాం. అన్ని అంటే? అన్ని అంటే అన్ని. ఈ ఊళ్ళో మా పర్మిషన్ లేకుండా ఏమి జరగదు. కుక్క తోకము, మనుషులు కళ్ళైన కదపదు, కొబ్బరాకులు ఊగనే ఊగవు. అయితే ఈ కదులుతున్న ఆకులన్నింటికి ముందే మీరు పర్మిషన్ ఇచ్చేసారన్న మాట. అచ్చా కొంచెం ఎక్కువ అవుతుంది. కట్టేనా రే? నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు నువ్వు నా కళ్ళలో కనపడ్డావంటే ఈ ఊళ్ళో హత్య చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనవుతా. అయితే ఒకసారి కళ్ళు మూసుకోండి. మూసుకున్నా. వెళ్ళాడు వెళ్ళాడంటవా? కళ్ళు తెరవుతుంటావా? వెళ్ళాడా? అయ్యా హారతి తీసుకోండి. బాబు తీర్థం ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. బాబు ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. అయ్యా తీసుకోండి. అమ్మా సమస్త సన్మంగళానుభవంతు. బాబు అన్నయ్య గారికే ఇవ్వండి. తీసుకోండి అయ్యా. ఆహాహా, ఇలాంటి తమ్ముడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. అన్నగారంటే ఏం భక్తి ఏం మర్యాద. అది నేనే ఆడో చేసుకుని పోండివ్వండి పూజారి గారు. నా తర్వాత ఈ ఊరికి మా తమ్ముడే ప్రెసిడెంట్. అంత మాట అనకన్నయ్యా,
ఇప్పుడు ఎప్పుడు ఈ ఊరికి మీరే ప్రెసిడెంట్ గా ఉండాలి. ఏం పంతులు గారు? అలాగేలేరా, ఉంటామండి. పదవే నమస్కారం. నమస్కారం, బాగున్నారా? బాగున్నావయ్యా. నమస్కారం అయ్యా. వెంకటప్పా, ఏడు సంగతులు? వచ్చే నెల 1వ తారీఖున పెళ్ళి. పెళ్ళ? మీరు తప్పనిసరిగా రావాలయ్యా. నేను రాకుండా ఎలాగుంటారా? వెళ్తా, నిలబడితే అయిపోద్దు మరి. ఎరా అయ్యా. పెళ్ళ? అవునండి. వయసుంతరా? 25 అండి. నాకు 35 సంవత్సరాలు. కళ్ళు దొబ్బిని తాళుడబ్బా మొహం వేసుకుని వదిలిస్తానయ్యా. నువ్వు ఆగరా రే. నీ జీతం ఎంత? జీతం లేదయ్యా, 4 బస్తాలు వడ్లిస్తారంతే. జీతం బెత్తం లేని ఎదవక కూడా పెళ్ళి అయిపోతుంది. ఒరే అడ్డగాడిదలా బలిసావు, నీకు అసలు బుద్ధిందంటరా? అది కాదురా. ఏది కాదు, జుట్టు ఊడిపోతుందంటే విటమిన్ లోపమేమో అనుకున్నాను. ఏజిలా దొబ్బుతుంటే ఊడకేం చేస్తుంది? ఎందుకురా జన్మ? తప్పు బాబు, మీ అన్నయ్య గారిని అలా అనకూడదు. అన్నా అడివి దొన్న అని వారవారాల కింద కోసేసి కాల్చేయాలి. ఈ గుడి చుట్టూ రోజు 116 అంగ ప్రదక్షిణలు ఒక వారం రోజుల పాటు చేసినట్టయితే నీకు జామ పండు లాంటి పిల్లతో పెళ్ళైపోతుంది. పంతులు గారిని చెప్పమన్నా? తమ్ముడు గారు చెప్పింది కూడా నిజమే. పెళ్లి చేసుకునేవాడి కన్నా చేయించేవాడు దొరికితేనే మంచిది. నేనేదో గుళ్ళో దండం పెట్టుకుందామని వస్తే నన్నే ఇరికిస్తావా? సాయంత్రం సాయంత్రానికి వచ్చి కలుస్తాను, క్షమించండి. అన్నయ్య గారు దొల్లండి. నా బదులు మీ వదిలి కూడా దొల్లొచ్చనుకుంటా? కుదరదు, తమరే దొల్లాలి. దొల్లండి. గోయిందా గోయిందా, నా త్వరగా పెళ్ళైపోవాలి. గోయిందా గోయిందా, దొల్లుతూ గోవింది కొట్టన్నయ్యా. గోవిందా గోవిందా, త్వరగా పెళ్ళైపోవాలి. గోవిందా గోవిందా గోవిందా. అయ్యగారిని తారుడబ్బా దొల్లించినట్టు దొల్లిస్తున్నాడు. మీరైనా వెళ్ళి ఆపమని చెప్పొచ్చు కదమ్మా. ముందు నువ్వు ముయ్యవయ్యా, వారు వింటే నన్ను కూడా దొల్లమంటాడు. దేవుడికి నేను పోరాడడం ఇష్టం లేదేమోరా. ఈ దడదళ్ళు నువ్వు దొల్లుతున్నందుకు కాదన్నయ్యా, పంచాయతీ గంట మోగుతుంది. ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి వస్తుంటే ఈ పంచాయతీ గొడవలు ఒకటి. ఊరికి ప్రెసిడెంట్ వి, మిగతా రేపు దొల్దిగానులే. రేపా? వా, చెవులు సిల్లులు అడిపోతున్నాయి, గుడి టైలు అదిరిపోతున్నాయి. అదప్పుడు ఆపండి. చెప్పండి సంగతి ఏంటి? నా నోటితో నేను చెప్పలేను. చెప్పలేదంటరా? ఇంకెందుకేడా, పోదాం పోదండి. ఆగండి మనవడా, నువ్వు చెప్పరా. ఈ ఊరికి భూకంపం వస్తుంది. ఈవిడ ఈ రకంగా వాయిస్తుంటే భూకంపం రాకేం చేస్తుంది? ఈ ఊరికి సునామీ కూడా వస్తుంది. చూది బాగా అసలు సంగతి చెప్పడా. ఇతను చేసిన పాపానికి అంత పెద్ద పాపం నువ్వేం చేసావురా? నాకు తెలిస్తే కదా సార్ చెప్పడానికి. నీకు తెలీదా, 4 కన్నపిల్లలు గోదావరి ఒడ్డున స్నానం చేస్తుంటే నువ్వు చూడలేదు? నేనా? 4 కన్నపిల్లలే? నేనెక్కడ చూశానమ్మా. ఆహా మనవడా, పిలవరా వాళ్ళని. ఏడి సింది సారు, ముందు ముసుగులు తీసి మొఖాలు చూపించండి. వీళ్ళా? వీళ్ళు కన్యలా? ఎస్, వీళ్ళు కన్యలే. నన్ను చూస్తున్నాడు. వీళ్ళ మొగుళ్ళు వీళ్ళతో కాపురాలు చేయడం లేదు కాబట్టి వీళ్ళు కన్యలే. యారా చిచ్చి, నీదింత అడవటే సరుకోలేదు. అవ్వా, ముసలాళ్ళు స్నానం చేస్తాడు చూస్తావా? నేను చూడటండి, వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళ మొగుళ్ళే చూడరు. చూసారా చూసారా, కన్నెపిల్లలు అంత చందాలు చూడడం కాక దబాయిస్తున్నాడు. ఏంటి, వాళ్ళు కన్నెపిల్లలా కనపడుతున్నారా నీకు? నువ్వు ఉండరా అమ్మా, నిజంగా చూసాడా? ఏమో మాకేం తెలుసు, వెంకటరామమ్మ చెప్పింది. చూసారండి, ఈ ముసలమ్మ మా అమ్మ మీద లేనిపోయిన అపరిందలు మోపి మమ్మల్ని అవమానపడటానికి కంకణం కట్టుకుంది. ఈ ఊరు కోసం మేము గొడ్డు చాకరీ చేస్తున్నాం, అయినా మేమంటే ఈ ముసలమ్మకి ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక నింద మోపి పంచాయతీకి ఈడుస్తుంది. ఇలా పంచాయతీ ఎదురుచూడుతుంటే అడిగేవాళ్ళే లేరా? నేనున్నాను. ఈ రోజు నుంచి ఈ కన్యలకు ఇతనే స్నానం చేయించాలి. ఇక్కడ తీర్పు చెబితే మా అన్నయ్య గారే చెప్పాలి. వాళ్ళందరికీ స్నానాలు కూడా మా అన్నయ్య గారే చేయించాలి. చూడు మాధవా, ఇప్పుడు తెలుసో తెలియకో, చూసో చూడకో చూసేసావు కాబట్టి ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తున్నా ఎవరూ చూడకుండా అలాగే బాత్రూములు కట్టించాలి. కాకపోతే తలుపులకు మాత్రం కంతలు ఉండకూడదు. నేను నువ్వు ఒప్పుకుని తోడుకొని కట్ట, ఉంటే మద్దతు ప్రకారం ఊళ్ళో ఉండవు. నేను అది బయటకు పో.
ఈ ఊరికి ఒక అడ్డుబాట్లు ఉన్నాయి, అది పోవచ్చు పోవాక. ఇక అందరూ వెళ్ళిపోవచ్చు. వచ్చా ముసల్దానా, ఈసారి ఇలాంటి పంచాయతీ పెట్టించే వరకు నేనేం చేస్తానో నేను చెప్పను, చేసి చూపిస్తా. ఏంటా నువ్వు చూపించు. ఏంటా నాతో పెట్టుకుంటావా? అరే బావా, ఈ రోజు పందెం ఎవరి మీద కడదామరా? ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళ పనులని నెత్తి మీద వేసుకుంటారే రాధామాధవులు, వాళ్ళ నెత్తి మీద కడదాం. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని 1000 రూపాయలు పందెంరా? వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నారని 2000 రూపాయలు పందెంరా? మిమ్మల్ని ఇద్దరిని పంచాయతీలో ఒంగో పెట్టి అంటారని 10000 పందెం నిలబడి దాన్ని 20000 పందెం బాగా కష్టపడితే అబ్బాయి ఇచ్చిన డబ్బు జాగ్రత్త తిని పందెలు వేసుకుంటూ తిరుగుతారా? అరే బావా, ప్రెసిడెంట్ గారి బతుకునేంత వరకు వాళ్ళ తమ్ముడికి పెళ్లి అవదని 2000 రూపాయలు పందెంరా? అంతెందుకురా, ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా ఆయన తమ్ముడికి పెళ్లి కాదని 100 రూపాయలు పందెంరా? ఈలో ఏగుంది, కళ్ళు కనపట్టలేదా? ఈగ ఇదెంత తాగు సార్, తాగండి. ఓరి బాబోయ్, ఇదే ఊరు ఇదే మనుషులు, నాకు పిచ్చెక్కేలా ఉందరోయ్, ఏగల్ని ఫ్రై చేసి తినేసేలా ఉన్నారా బాబు? అన్నయ్యారా బాబు, ఏంటి తమ్ముడు టైం ఎంతైంది అన్నయ్య? ఏ నీకుంది కదా, ఇందులో చూసుకోకూడదు అన్నయ్య. ఏమ్మా? మా తమ్ముడిది ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు అన్నయ్య. అప్పుడు నేను అడిగితేనేమో చూడకూడదన్నా, ఇప్పుడు నువ్వే చూసుకోకూడదు అంటున్నావా? నేను కూడా నా వాచి చూసుకోకూడదు, ఇది మా తమ్ముడు, ఆడు ఫీల్ అయిపోతా. అయ్య బాబాయ్, అవతల బస్సుకు టైం అయిపోతుంది, టైం తెలియట్లేదు, నేను ఏం చేయాలన్నయ్య? బస్సు ఎక్కువ ఆడే చెప్తాడు, టైం ఎంత అయిందో. అంతేనంటావన్నయ్య? అలాగే అన్నయ్య, కొంచెం టీ తాగు వెళ్ళమ్మా. నాకే ఫీలింగ్ ఎట్టేసుకుంటా, ప్రేమతో ఇచ్చినప్పుడు తాగబోయా? ఓకే అన్నయ్య. బాగుంది అన్నయ్య, చాలా బాగుంటుంది. అలాగే అన్నయ్య. ఏంటి ఇక్కడ ఆపావు? గడ్డి తిందామని దిగా. సరే అయితే ఓ పని చెయ్యి, నాకు ప్లేట్ ఇడ్లీ, నీకు ప్లేట్ గడ్డి. ఒసే, ఈ డాబకేం తక్కువలేదు కానీ నీ బాబుకే బాబులా ఉన్నట్టున్నావే. మరి అడితో పెట్టుకోకురోయ్. ఏం పీక్తాడంటి, మనుషుల్ని పెట్టి కుంభించేయగలడు. అది బొంద రా. నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది రోయ్, కొంచెం తగ్గించుకో. ఇదోమా మినరల్ వాటర్ పట్టురా. ఏంట్రా ఈ అమ్మాయిని చూసావా? ఎరా కళ్ళేమైనా దుబ్బయ్యా, ఎదురుకన్నా కూర్చొని ఉంది కదరా. అన్నా అమ్మాయి గారు ఇక్కడే దాబాలో ఉన్నారు. ఇదిగో బాబాయ్ ఇట్రా, ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ గడ్డి. గడ్డి ఇక్కడ గడ్డి దొరకదు బాబు. ఓ సారీ బాబాయ్, 1 ప్లేట్ ఇడ్లీ నాకు, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ పూరి, 2 ఉప్మా, 2 పొంగల్, 2 పరోటా, 2 మసాలా దోశ. ఏమైనా ఇంకా ఇంకా కావాలా? ఇప్పటికి ఇవి చాలు. ఇవి చాలు అంటే త్వరగా తీసుకురండి. మరి సాయంత్రానికి ఏంటంటావమ్మా? ఆ మెను వేరేలే. ఓ ఏయ్, ఆ వచ్చాడు. ఇదిగో ఈ రెండిట్లీ. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం. ఏంటి? నాన్నగారు తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? ఇంటికి అమ్మాయి గారు. ఇంటికా? ఇప్పుడు టిఫిన్ తినేద్దామే. టిఫిన్ గిఫిన్ కుదరదు, పదండి అమ్మాయి గారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, ఆకలేస్తుంది. పాపం ఆకలేస్తుందంట, టిఫిన్ చేయనే ఉన్నాయా? ఏం సార్ చేసేది, వీళ్ళ బాబు కంటిన్యూస్ గా కంత్రిగాలను పంపిస్తుంటే మేము చేయాల్సింది టిఫిన్ కాదు చేసింగ్. పదవే హ్యాండ్స్ అప్, చేతేత్తు. ఒరే కాచనం వచ్చా? చాలా రోజులైంది కానీ గురి తప్పదు. ఏది కాల్చు నీ అబ్బాయి. రేయ్ దీంట్లో బుల్లెట్ లేదు. అడిగినావు కానీ బుల్లెట్ లేదు అడిగినావే. నన్ను ఇగో బుల్లెట్ నాకు ఇచ్చే. రేయ్ బుల్లెట్లు ఇవ్వరా? బుల్లెట్స్ కావాలరా నీకు? గన్ను పట్టుకోవడం చేత కాదు కానీ బుల్లెట్స్ కావాలి బే. ఏం చేయమంటావు? వాణ్ణి కొట్టండి రా. మళ్ళీ ఎక్కడికే? అమ్మాయి గారు వాడితో వెళ్ళొద్దు. అమ్మాయి గారు చేస్తా. అయ్యో ప్లీజ్ లేవే, మళ్ళీ హ్యాండ్స్ అప్. ఈడొకడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇందులో బుల్లెట్లు లేవని? బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి.